తమిళనాడు ఉద్యోగులకు 14% డిఏ పెంపు. తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వం ఉద్యోగులకు నూతన సంస్థల కానుకు ప్రకటించింది. 14% డిఏ పెంచుతున్నట్లు తెలిపింది. దీంతో ప్రస్తుతం ఉన్న 17% డిఏతో కలిపి అది 31% చేరనుంది. పెరిగిన డిఏ జనవరి 1 నుంచి అమలు చేయనున్నట్లు సీఎం ఎంకే స్టాలిన్ మంగళవారం ప్రకటించారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులు మొత్తం 16 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. అదేవిధంగా సి, డి కేటగిరీలకు చెందిన సిబ్బందికి సంక్రాంతి కానుక అందించేందుకు 169 కోట్లు విడుదల చేశారు. వీరికి 3000 రూపాయలు, పింఛనుదారులకు 500 రూపాయలు, ప్రత్యేక సిబ్బందికి 1000 రూపాయలు, గ్రామ మాజీ సిబ్బందికి 500 రూపాయల చొప్పున సంక్రాంతి కానుకగా అందజేయాలని సీఎం ఆదేశించారు.